ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కార్పెంటర్ల వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న రాష్ట్ర వ్యాప్త కార్మికులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మరియు పనిముట్లు ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ నెంబర్ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ చైర్మన్ శివరాం ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు. పుట్టపర్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున రెడ్డితో పాటు సుదర్శన్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి సాయి ఆరంభంలో రాష్ట్ర స్థాయి కార్పెంటర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుదర్శన్ శర్మ మాట్లాడుతూ, ప్రతి జిల్లాలోనూ కార్పెంటర్ అసోసియేషన్ కు ప్రభుత్వం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని, అలాగే నియోజకవర్గాల్లో కార్పెంటర్ల సౌకర్యార్థం వృత్తిపరంగా ఒక్కో క్లస్టర్ను సైతం కేటాయించాలని సూచించారు. కార్మికులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు వెలువడే డస్ట్ వల్ల కార్మికులు అనారోగ్యం పాల్పడే అవకాశాలు ఉన్నందున వారికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కల్పించాలని, చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తించి మైక్రో రుణాలు అందజేస్తే ఆ కార్మికులకు మరింత చేయూతనిచ్చినట్లు అవుతుందని, ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సుదర్శన్ శర్మ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్లు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేషన్స్ అంటే పేదలు పిట్టువారు, రెండవది కార్పెంటర్. ఈ రెండు ఈ విభాగాలు చదివే సివిల్ వర్క్ సంబంధించి యాక్చువల్గా పేదలకు 10% ఈ జామెట్రీ అంటారనమాట. వీళ్ళందరికీ జామెట్రీ అంటే ఎవరో ఉండేది, మీరు ఆచరణ రూపంగా ఆ పొయ్యిని పోసి రెడీ చేసి చేస్తుండేటువంటి విభాగమే ఈ ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఈ జామెట్రీనే ఉపయోగిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు చాలా తీసుకొని అంటే మనకు ఈ ట్రైన్ అన్న